హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ సపోర్ట్. ఈ వీడియోలో నా టాపిక్ వచ్చేసి హోండా సివి షైన్ వర్సెస్ హోండా ఎస్పీ 125. ఈ రెండింటిలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏందో చెప్తాను. సో నేను చాలాసార్లు చెప్పాను, ఒకే సెగ్మెంట్లో ఒక కంపెనీ నుంచి రెండు బైక్స్ వచ్చాయంటే ఒకటి వచ్చేసి సిటీ పీపుల్ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తారు, అండ్ ఇంకోటి వచ్చేసి విలేజ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బజాజ్లో సిటీ 100 అండ్ ప్లాటినా 100 చూసుకుంటే సిటీ 100 వచ్చేసి విలేజ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చింది, అండ్ ప్లాటినా 100 వచ్చేసి సిటీ పీపుల్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చింది. అలాగే మన హోండాలో సిడీ 110 ఉంది, హోండా లివో ఉంది. సో సిడీ 110 వచ్చేసి విలేజ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ, అలాగే లివో వచ్చేసి సిటీ పీపుల్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ మనం ఏదైతే షైన్ ఉందో షైన్ వచ్చేసి విలేజ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు, అండ్ ఎస్పీ 125 వచ్చేసి సిటీ పీపుల్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. సో ఫస్ట్ వీటిలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పే ముందు ఈ రెండింటిలో కామన్ థింగ్స్ ఏందో నేను చెప్తాను. ఈ రెండింటిలో కామన్ థింగ్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసి డీసీ లైటింగ్. లైటింగ్ అనేది కాన్స్టెంట్గా వెలుగుతుంటుంది, బోత్ షైన్లో కావచ్చు ఎస్పీ 125లో కావచ్చు. సో నెక్స్ట్ కామన్ థింగ్ వచ్చేసరికి టైర్స్. ఇక్కడ 80/100 బోత్ ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్ వచ్చేసి 80/100తో ట్యూబ్లెస్ టైర్స్తోనే వస్తున్నాయి రెండిట్లో, రెండు బైక్స్లో. నెక్స్ట్ కామన్ థింగ్ వచ్చేసరికి ఇంజన్. ఇక్కడ ఇంజన్ అనేది సేమ్గానే ఉంటుంది, కాకపోతే ఏదైతే ఎస్పీ 125లో హార్స్ పవర్ అనేది కొంచెం తగ్గించారనమాట, ట్యూన్ చేశారు హార్స్ పవర్ అండ్ టార్క్. మన BS4లో చూసుకుంటే ఎస్పీ 125లో ఇంజన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ అక్కడ హార్స్ పవర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది షైన్తో పోలిస్తే. బట్ ఇక్కడ ఇంజన్ అనేది సేమ్, ఏదైతే షైన్లో యూస్ చేశారో అదే ఇంజన్ యూస్ చేశారు, కాకపోతే హార్స్ పవర్ టార్క్ అనేది కొంచెం తగ్గించారు, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఈ రెండిట్లో ఇంకో కామన్ థింగ్ ఏంటంటే షాక్ అబ్జర్వర్స్. ఫ్రంట్ టెలిస్కోపిక్ కావచ్చు, రేర్ షాక్ అబ్జర్వర్స్ కావచ్చు, రెండు రెండిట్లో సేమ్గానే ఉంటాయి అన్నమాట. సో ఇవే ఫ్రెండ్స్ వీటిలో కామన్ థింగ్స్ వచ్చేసరికి. ఇప్పుడు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఎస్పీ 125. ఫస్ట్ ఈ ఎస్పీ 125లో అడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి డీసీ లైటింగ్ సిస్టమ్తో వస్తుంది, దీంతోపాటు లైట్ కూడా ఎల్ఈడి లైట్ వస్తుంది. సో ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట, లైట్ కాన్స్టెంట్గా ఉంటుంది, లైట్ అనేది ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుంది, బ్యాటరీ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ అయ్యింది ఎందుకంటే ఎల్ఈడి లైట్ ఇవ్వడం వల్ల. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి డిజిటల్ స్పీడోమీటర్తో వస్తుంది విత్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్తో. సో ఇది చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే ఈ ప్రైస్లో మనకి ఫుల్ డిజిటల్ మీటర్ వస్తుంది. ఎస్పీ 125లో ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసరికి మైలేజ్. ఈ మైలేజ్ యావరేజ్గా 75+ వస్తుంది, 125cc హైయెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్ ఇదే అనమాట. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏందో చూద్దాం. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి రేర్ టైర్, ఎందుకంటే ఫ్రంట్ టైర్ 80/100 వస్తుంది, రేర్ టైర్ కూడా 80/100 వస్తుంది. అట్లీస్ట్ రేర్ టైర్ అనేది కొంచెం విడ్త్ ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది ఎందుకంటే ఈ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 90,000 దాటిపోయింది, డ్రమ్ బ్రేక్ అండ్ డిస్క్ బ్రేక్ చూసుకుంటే 95+ ఉంది. సో అందుకని అలా కొంచెం విడ్త్ ఉన్న టైర్ ఇచ్చి ఉంటే బెటర్ అనిపించింది. సో ఇప్పుడు సిబి షైన్లో అడ్వాంటేజెస్ ఏందో డిసడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్ వచ్చేసరికి డీసీ లైటింగ్, ఎందుకంటే మనకి లైటింగ్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ సిబి షైన్లో నాకు అడ్వాంటేజ్ అనిపించింది. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏందో చూద్దాం. డిసడ్వాంటేజెస్ వచ్చి టైర్, ఎందుకంటే రేర్ టైరు ఫ్రంట్ టైర్ ఇక్కడ సేమ్గా ఇచ్చారు, కొంచెం రేర్ టైర్ కొంచెం విడ్త్ ఇస్తే బైక్ అనేది బ్యాలెన్సింగ్ బాగుంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏదైతే క్లస్టర్ ఉందో ఇది ఫుల్ ఎన్లాక్ ఇచ్చారు, ఏదైతే మనకి 110cc ఏదైతే ప్లాటినా 110 కావచ్చు, లేకపోతే టీవీఎస్ స్టార్ సిటీ కావచ్చు, ప్యాషన్ ప్రో కావచ్చు, వీటిలో మనకి సెమీ డిజిటల్ ఇస్తున్నారు. అట్లీస్ట్ ఇక్కడ కూడా సెమీ డిజిటల్ ఇచ్చి ఉంటే బాగుండదు అనిపించింది ఈ ప్రైస్కి. సో ఇవే ఫ్రెండ్స్ ఈ రెండింటిలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఏదైతే ఎస్పీ 125 ఉందో ఇది సిటీ అండ్ టౌన్ పీపుల్ అయితే చూస్ చేసుకోండి, ఏదైతే విలేజ్ పీపుల్ ఉన్నారో వీళ్ళైతే షైన్ చూస్ చేసుకోండి. రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు సస్పెన్షన్ పరంగా, ఎందుకంటే రెండిట్లో సేమే ఉంది, ఇంజన్ కూడా సేమే ఉంటుంది, హార్స్ పవర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎస్పీ 125లో, కాకపోతే మైలేజ్ అనేది మాత్రం ఎక్కువ వస్తుంది కంపారిటివ్లీ సిబి షైన్తో పోలిస్తే మైలేజ్ చాలా బాగుంటుంది. సో ఈ రెండిట్లో మనకి డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్ వేరియంట్లో మార్కెట్లో ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రెండిట్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.